அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா யசுந்திராய் கொம்பனார்கெல்லாம் கொசுந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடருத்து ஓங்கியுல கலந்த உம்பர் கோமானே உரங்கா துசுந்திராய் ஷம்பொர்க்க ஜரடி செல்வா பலதேவா నిన్నటి పాసురంలో మన ఆండాలు తల్లి గోపబాలికలందరూ ద్వారపాలకుణ్ణి లోపలికి వెళ్ళనివ్వమని వేడుకున్నారు దాంతో ద్వారపాలకులు మన వాళ్ళందరినీ లోపలికి పంపించారు వీళ్ళంతా ఒకసారి లోపలికి తొంగి చూశారంట అయితే వరుసగా వారికి కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు ఆ తర్వాత యశోదమ్మ ఆ తరువాత అంత స్పష్టంగా కనిపించట్లేదు కానీ ఒక కాలికి కడియం వేసి ఉంది మరొక పాదంలో కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా వాళ్ళిద్దరూ బలరామకృష్ణులై ఉండొచ్చు అని అనుకున్నారు ఏ క్రమంలో అయితే వాళ్ళు చూస్తున్నారో అదే క్రమంలో ఈనాటి తిరుప్పావై పదిహేడవ పాసురంలో వారిని నిద్రలేపడం ప్రారంభించారు మన ఆండాలి తల్లి మరియు గోప బాలికలు వస్త్రాలు నీళ్లు ఆహారం ఏ ప్రయోజనం ఆశించకుండా దానం ఇచ్చే నందగోపాలా లేవవయ్యా అని నందగోపుణ్ణి లేపారు ఆ తరువాత యశోదమ్మ కనపడుతుంది సుందరమైన దేహ సౌందర్యం కలిగిన దానా స్త్రీజాతికందరికీ చిగురులాంటి దానా ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికే ఒక దీపంలాంటి దానివి నీవు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని కలిగించే దానివి నీవే కదమ్మా ఓ యశోదమ్మ తెలివి తెచ్చుకొని ఇకనైనా లేవమ్మా అని యశోదమ్మను నిద్రలేపారు కాస్త ముందుకు వెళ్ళాక అక్కడ వారికి ఒక పాదంలో కొన్ని గుర్తులు కనపడుతున్నాయి అది కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు భూమి ఆకాశం అంతా ఆక్రమించేట్టుగా త్రివిక్రముడువై పెరిగావు లోకాలను అంతా కొలిచావు దేవతలందరికీ నియంత అయిన ఓ స్వామి నీవు నిద్రపోవటానిక ఇక్కడికి వచ్చావు ఇక లేవయ్యా అని లేపారు కానీ ఆయన మాత్రం లేవలేదు బహుశా అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదేమో అని ఆడాలు తల్లి భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించారు అపరంచి బంగారు కడియం కలిగిన ఓ సంపన్నుడా బలదేవా నీవు నిద్రపోకూడదయ్యా మమ్మల్ని రక్షించాలి అని బలరాముణ్ణి నిద్రలేపారు అయితే బలరాముడు నిద్రలేచి మీరందరూ భ్రమించారు కృష్ణుడు ఇక్కడ లేడు నీలాదేవి భవనంలో ఉన్నాడనే రహస్యాన్ని చెప్పకనే చెప్పాడట